హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ చందు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు సో ఈరోజు వీడియోలో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి చెప్పుకుందాం సింపుల్గా చెప్పాలంటే అయ్యగారు హిట్ కొట్టారనే చెప్పాలి ఎందుకంటే తన ఇండస్ట్రీకి వచ్చి సిక్స్ ఇయర్స్ అయింది త్రీ ఫిలిమ్స్ తీసాడు బట్ ఒకటి కూడా కమర్షియల్గా ఆడలేదు సో ఆ మూడు సినిమాలని మర్చిపోయేలాగా చేశాడని చెప్పాలి ఈ సినిమాతో కమర్షియల్గా కూడా బాగానే ఆడొద్దు అనిపించింది నాకు ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి కమర్షియల్గా కూడా మంచి హిట్ అవద్దనిపించింది సో ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరో అఖిల్ అక్కినేని నిజంగా చాలా చాలా బాగా చేశాడు తన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా ఈజీతో చేశాడు నిజంగా చాలా చాలా బాగా అని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో ఒక రకమైన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంకో రకమైన క్యారెక్టర్ ఆ రెండింటికి వేరియేషన్ బాగా చూపించాడు నాట్ ఓన్లీ తన క్యారెక్టర్లో తన యాక్షన్లోనే కాదు ఈవెన్ తన లుక్స్లో కూడా వేరియేషన్ చూపించాడనమాట నిజంగా చాలా చాలా బాగా చేశాడు ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా పర్లేదనిపించింది ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇంకా హీరోయిన్ పూజా హెగ్డే తను ఈ మధ్య చేసిన సినిమాలో కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది బట్ ఈ సినిమాలో ఓకే సెటిల్డ్గానే చేసింది అనిపించింది అఫ్ కోర్స్ ఇది కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ క్యారెక్టరే బట్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే అని చెప్పి చెప్పాలి సో తను చూడడానికి కూడా చాలా చాలా అందంగా కనిపించింది బట్ ఒకటే మైనస్ ఏంటంటే అఖిల్ పక్కన కొంచెం పెద్దదిలాగా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్లో సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి ఎందుకంటే అఖిల్ ప్రీవియస్ మూవీస్ అంతా కొత్త హీరోయిన్స్ అప్కమింగ్ హీరోయిన్స్తోనే చేశారు సో వాళ్ళైతే బాగానే ఉన్నారు అఖిల్ పక్కన బట్ ఇక్కడ స్టార్ హీరోయిన్ పెట్టాలని చూసినట్టున్నారు ఎందుకంటే కమర్షియల్గా కూడా వర్కౌట్ అవ్వాలని అది కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్దదిలాగా అనిపించింది నాకు అఖిల్తో పోల్చుకుంటే ఇంకా లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఒకరని ఒకరైతే చెప్పొచ్చు ఒక ఇరవై ముప్పై మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ బాగానే చేశారని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో సుడిగాల్ సుధీర్ అండ్ గెటప్ సినో కామెడీ బాగుంటుంది ఎస్పెషలీ సుడిగాలి సుధీర్ది అండ్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందబ్బా ఎందుకంటే అలా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫుల్ ఆఫ్ కామెడీతో ఉంటుంది మన హీరో అఖిల్ ఒక ఐదుగురు ఆరుగురుతో పెళ్లిచూపులు చూస్తాడనమాట అందులో ఈషారెబ్బా ఒకరు అండ్ జాతి రత్నాల హీరోయిన్ మన చిట్టి ఒకరు వాళ్ళు కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారనమాట అమ్మాయిలు వాళ్ళతో వచ్చే సీన్స్ ఆ పెళ్లిచూపులు సీన్స్ చాలా 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 బాగుంటాయి అనమాట చాలా కామెడీగా ఉంటాయి అండ్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక కోర్ట్ సీన్ ఉంటుంది ఆ కోర్ట్ సీన్ అయితే ఫుల్ హిలేరియస్ అని చెప్పాలి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం మారుద్ది కొంచెం కాదు మొత్తం చెప్పాలంటే యూటర్న్ అని చెప్పాలి బట్ అది కూడా బాగానే ఉంది కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో అండ్ ఫ్యామిలీ ఆ డ్రామా చూపించారనమాట నిజంగా చాలా చాలా బాగుందని చెప్పాలి ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మ్యూజిక్ గోపి సుందర్ గారు సాంగ్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి ఈవెన్ పిక్చరైజేషన్ కూడా చాలా చాలా బాగుంది నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఇందులో స్టెప్స్ లేకపోవటం ఆ సాంగ్స్కి తగ్గట్టే ఉంటుంది కొరియోగ్రఫీ ఎందుకంటే అఖిల్ మోస్ట్లీ ఎక్కువ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఈవెన్ ఆ సాంగ్ స్లోగా ఉన్నా కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇందులో డ్యాన్స్ చాలా తక్కువ అని చెప్పాలి ఒక్క సాంగ్లో మాత్రమే తన డ్యాన్స్ ఉంటుంది అది కూడా స్లో స్టెప్స్ సో పిక్చరైజేషన్ ఆఫ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ప్లస్ అయింది ఎడిటింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి నిజంగా అన్ని అన్ని డిపార్ట్మెంట్లో ఇది చాలా ప్లస్ అని చెప్పాలి అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి బొమ్మరిల్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆరెంజ్ సినిమా తర్వాత ఆయన కనుమరుగైపోయారు మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేశారు కానీ అది కూడా కమర్షియల్గా ఆడలేదు సో ఈ సినిమాతో అతని కమ్బ్యాక్ అనే చెప్పాలి నిజంగా చాలా చాలా బాగా చేశాడు ఆయన తని అతనిలో నాకు నచ్చింది ఏంటంటే తన మాటలు మాటలు కూడా అతనే రాస్తాడు నిజంగా చాలా చాలా బాగుంటాయి చాలా లిటిల్ బిట్ ఏమంటారు చిన్న చిన్న మాటలే చిన్న చిన్న పదాలే బట్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట నిజంగా చాలా చాలా బాగుంది సో ఆరెంజ్ అండ్ బొమ్మరిల్లు అక్కడక్కడ కనిపించాయి నాకు సీన్స్ దాంట్లో బట్టి బట్ ఆరెంజ్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆరెంజ్లో మొత్తం బాగానే తీసాడు కానీ మనకు చేయ మనకి చెప్పాల్సిన పాయింట్ సరిగ్గా కన్వే చేయలేకపోయాడు సో అక్కడ దెబ్బతిన్నాడు సో ఇందులో చెప్పాల్సిన పాయింట్ బా పాయింట్ బాగానే చెప్పాడు అనిపించింది నాకైతే పర్సనల్గా సో అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి సో ఈ సినిమా అతనికి మంచి కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి సో వెన్ కంపేర్ టు మహాసముద్రం ఈ సినిమా బాగుందనే చెప్పాలి మహాసముద్రం అయితే నిజంగా నాకైతే నచ్చలేదబ్బా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ ఆఫ్ ల్యాగ్ నాకైతే హెడ్ ఎక్ వచ్చేసింది మరి ఇలా చెప్ప చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకంటే మంచి మంచి యాక్టర్స్ సర్వానంద్ కానీ సిద్ధార్థ్ కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ ముఖ్యంగా జగపతి బాబు గారు అండ్ రావు రమేష్ గారు ఇలాంటి మంచి మంచి నటులు వాళ్ళు చేసిన క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి కానీ ఎందుకో మనం అంతగా కనెక్ట్ అవ్వం సినిమాకి ఎందుకంటే తీసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ డైరెక్టర్ సరిగ్గా తీయలేకపోయారేమో అనిపించింది నాకు పర్సనల్గా సో మహాసముద్రంతో పోల్చుకుంటే ఈ అయ్యగారి సినిమా బాగానే ఉందని చెప్పాలి సో ఈ దసరా సీజన్లో పెళ్లి సందడి సినిమా అయితే నేను చూడలేదు సో అఖిల్ సినిమా అయితే బాగానే ఆడుద్దు అనిపించింది ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఈరోజు కూడా మోస్ట్లీ ఆ ఫస్ట్ షోకి కూడా నేను వెళ్ళింది మార్నింగ్ షోకి ఆ ఫస్ట్ షోలోనే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారనమాట సో చూస్తుంటే బాగానే ఆడుద్దు అనిపిస్తుంది సో ఇది ఈ ఈ రోజు వీడియో సో దసరాకు వచ్చింది కాబట్టి ఎలాగ హాలిడేస్ కాబట్టి మీరు మూడు సినిమాలు చూడొచ్చు నాకైతే పర్సనల్గా ఇదైతే ఖచ్చితంగా చూడొచ్చు అనిపించింది అఖిల్ సినిమా మహాసముద్రం అయితే మీకు సర్వానంద్ అండ్ సిద్ధార్థ మీద అభిమానం ఉంటే చూడొచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి పెలిసందరి అయితే నాకు తెలియదు సో అది బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఈ మూడు సినిమాలు చూడండి అందరూ థియేటర్లోనే చూడండి పరిసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ అందరినీ కలుసుకుంటాను అప్పటి వరకు జై హింద్